నిజాయితీగా వెళ్తే చెప్పు దెబ్బలు, పోలీస్ కేసులా అని ఓ బాధితుడి ఆవేదన. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిబ్బంది లంచం అడిగిన వాస్తవాన్ని పై అధికారికి ఫిర్యాదు చేసినందుకు ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టిందని బాధితుడు కన్నింటి పర్యదమయ్యాడు. ఇదంతా సెల్ ఫోన్ లో రికార్డ్ చేశామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, తనపైనే అక్రమ కేసులు బనాయించినట్లు తెలిపారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో పోలీస్ యాప్ హైక్ ఐలో పెట్టానని, ఫ్రెండ్లీ పోలీసులంటే అన్యాయంగా కొట్టిన వారికి, లంచం అడిగిన వారికి రాజకీయ అండదండలు లేదా పై స్థాయి అధికారుల సపోర్ట్ ఉన్న వారికే ఫ్రెండ్లీగా ఉండటమా అని ప్రశ్నించారు. వాస్తవాలను తిరగరాసి అన్యాయంగా తమను ఎరికిస్తే ఇక నీతి నిజాయితీ చట్టానికి అర్థం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి న్యాయాన్ని, నీతి నిజాయితీని, చట్టాన్ని పరిరక్షించాలని బాధితులు కోరుతున్నారు. ఇగో డబ్బులు అడిగింది ఈ మేడమే, ఈ మేడమే ఇంకా నువ్వు 10 ఏళ్ళు తిరగాలని చెప్పింది. మీరు అనలేదా మేడం? అనలేదా మీరు? దేవుడు ఒకటే చెప్పండి మేడం, దేవుడు ఒకటే చెప్పండి. మా తాత మా తాత పుట్టిన అనేసి టికెట్లో హౌస్ నెంబర్ 1 ఫైల్ ఉంటాను. నన్ను గత 3 సంవత్సరాలుగా కంటోన్మెంట్ అథారిటీస్ పర్మిషన్ కోసం సతాయిస్తున్నారు, డబ్బులు అడగడం జరిగింది. ఈ వాస్తవాలని నేను కంటోన్మెంట్ అథారిటీస్కి ప్లస్ పూణే కంటోన్మెంట్ బోర్డు కూడా ఇన్ఫార్మ్ చేశాను. అది లీగల్ నోటీస్ త్రూగా 2 ఏళ్ళ నుంచి వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగిన కొద్దీ నాకు పర్మిషన్ ఇవ్వకుండా డబ్బులు డిమాండ్ చేసి నన్ను డబ్బులు అవ్వడం జరిగింది. డబ్బులు ఇయ్యని ఎడల నువ్వు ఎట్లా ఇల్లు కడతావో, ఏం చేస్తావో చేసుకో, నిన్ను మాత్రం ఇల్లు కట్టనీయము అని చెప్పి మెరగా నేను కోర్టుకు అప్రోచ్ అయ్యాను. ఆ కోర్టుకు పోయిన తర్వాత ఆర్డర్ తెచ్చుకున్నాను కంటోన్మెంట్ వాళ్ళని పర్మిషన్ ఇవ్వమని. పర్మిషను ఇవ్వమని మళ్ళీ నేను వాళ్ళకి అర్జీ పెట్టుకున్నాను. ఇంతలో ఈ గత 10 రోజులుగా నన్ను విపరీతంగా టార్చర్ చేయడం జరుగుతుంది కంటోన్మెంట్ అథారిటీస్. నన్ను ఎట్లా టార్చర్ పెడుతున్నారంటే ప్రాణం పోవాలా అంత టార్చర్ పెడుతున్నాడు డబ్బుల కోసం. నేను ఇవ్వని చెప్పాను. ఈ మ్యాటర్ నేను ఏసీబీకి, సిబిఐకి గల సంస్థలకన్నిటికీ కంప్లైంట్ ఇచ్చాను. సిఇఓ పైన ఇట్లా చేస్తుండనేసి ఇది మొత్తము ఆల్రెడీ కోర్టులో కూడా సమర్పించినాను. సమర్పించిన తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాలనేసి వాళ్ళు నన్ను చెప్పుతో కొట్టడం జరిగింది, చెప్పులతో కొట్టడం జరిగింది ఆ ఇంటి దగ్గర కంటోన్మెంట్ వాళ్ళు. నేను ఈ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇచ్చినాక కూడా కంప్లైంట్ నమోదు కాలేదు ఇప్పటివరకు. కానీ ఆమె వచ్చేసి నోటి మాట మీద కంప్లైంట్ ఇస్తే నన్ను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నిన్నంతరం పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి, నేను ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన, చెప్పులతో కొట్టింది నన్ను, నేను ఇబ్బంది పడుతున్నా, పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. పర్మిషన్ ఎందుకు ఇవ్వలేడితే ఈరోజు చెప్పలేదు, కోర్టుకు సమాధానం చెప్పారు. వాళ్ళు నన్ను హింస పెడుతున్నారు. దయచేసి అందరు యాక్షన్ తీసుకోవాలనేసి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.